హాయ్ ఫ్రెండ్స్ నేను మీ సంతోష్ కుమార్ వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు ఈ వీడియోలో శ్రీ మహావిష్ణువు యొక్క ఐదవ అవతారమైన వామన అవతారం గురించి తెలుసుకుందాం గత వీడియోలో నేను నరసింహ అవతారం గురించి వీడియో చేశాను ఆ వీడియో లింక్ అనేది ఈ వీడియో కింద డిస్క్రిప్షన్లో నేను ఇస్తాను ఈ వీడియో చూసిన తర్వాత మీరు ఆ వీడియో కూడా కావాలంటే చూడొచ్చు ఇంతవరకు మీరు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకా వీడియోలోకి వెళ్దాం అయితే ఈ వామన అవతారంలో బలి చక్రవర్తి కోసం శ్రీ మహావిష్ణువు వామనావతారం ఎత్తవలసి వచ్చింది అసలు బలి చక్రవర్తి గురించి కొంచెం తెలుసుకుంటే రామరాజ్యం గురించి ఎంత గొప్పగా అయితే చెప్పుకుంటామో బలి చక్రవర్తి కూడా తన హయాంలో ప్రజలకు ఎటువంటి లోటు రాకుండా చూసుకున్నాడు అలాగే ఎక్కడ ఎటువంటి లోటు లేకుండా సుభిక్షంగా చక్కగా చూసుకునేవాడు అయితే అటువంటి మంచివాడైన బలి చక్రవర్తి కోసం శ్రీ మహావిష్ణువు వామనావతారం ఎత్తవలసిన అవసరం ఎందుకు వచ్చింది అలాగే ఈ వామన అవతారంలో మనం ఏమి తెలుసుకోవచ్చు అనేది ఈ వీడియోలో నేను వివరిస్తాను నరసింహ అవతారం తర్వాత ప్రహ్లాదుడు రాజ్యం చేశాడు అయితే బలిచక్రవర్తి ఎవరో తెలుసా ప్రహ్లాదుని మనవడు ప్రహ్లాదుని మనవడైన బలిచక్రవర్తి జన్మత రాక్షసుడే అయినా సరే కానీ చాలా మంచివాడు ప్రజలకి ఎటువంటి లోటు రాకుండా చూసుకునేవాడు అతని శౌర్యంతో ఎన్నో రాజ్యాలను ఓడించి తన రాజ్యంలో కలుపుకున్నాడు కానీ ఏ రోజు కూడా దేవతలపై దండెత్తే ఆలోచన చేయలేదు ఎందుకంటే దేవతలతో పోరాడి గెలిచే శక్తి తనకు లేదని తనకు తెలుసు అయితే రాక్షసుల గురువైన శుక్రాచార్యుడు ఒకరోజు బలిచక్రవర్తితో ఒక మాట చెప్తాడు నాయనా బలిచక్రవర్తి నీవు దేవతలతో పోరాడి గెలవాలంటే నీవు విశ్వజిత్ యాగాన్ని చేయాలి విశ్వజిత్ యాగం చేసిన వాడికి ఓటమనేదే ఉండదు అని సలహా ఇస్తాడు వెంటనే బలిచక్రవర్తి విశ్వజిత్ యాగాన్ని చేస్తాడు త్యాగాన్ని చేసి దేవతలపై దండెత్తడానికి సిద్ధమవుతున్నాడని దేవతలకు తెలిసి దేవతల్లో చాలామంది తమ లోకాలను విడిచిపెట్టి మారుమూల ప్రాంతాలకు వేరే లోకాలకు పోయి తలదాచుకొని దాక్కుంటారు అయితే బలిచక్రవర్తి అన్ని లోకాలను యుద్ధం యుద్ధం చేసి వారితో పోరాడి ఆ లోకాలన్నింటినీ జయిస్తాడు అది కూడా న్యాయబద్ధంగా ఇలా జయించిన తర్వాత బలిచక్రవర్తి భూలోకాన్ని అలాగే అన్ని లోకాలను జయించి ఏకచత్రాధిపత్యం చేస్తుంటాడు అయితే మనం ముందు వీడియోలో ఒక మాట చెప్పుకున్నాం దేవతలందరికీ తల్లి అతిథి రాక్షసులందరికీ తల్లి తిథి అయితే ఈ దేవతలకి తల్లి అయిన అతిథి విష్ణుమూర్తి కోసం విష్ణుపాయ వ్రతం అనే ఒక వ్రతాన్ని చేసి విష్ణుమూర్తి యొక్క దర్శనాన్ని పొందుతుంది అప్పుడు విష్ణుమూర్తి ప్రత్యక్షమైన తర్వాత స్వామి నాకు ఒక వరం కావాలి అదేంటంటే మీరు నా కడుపులో పుట్టి దేవతలందరికీ ఈ దుర్గతి పట్టించిన బలిచక్రవర్తిని వధించి నా పుత్రులైన దేవతలందరికీ యథావిధిగా ఎప్పటి వల్లే వారి భోగాలను వారి ఐశ్వర్యాలను వారికి వచ్చేలా చేయాలి అని వరం కోరుకుంటుంది అందుకు శ్రీ మహావిష్ణువు ఇలా చెప్తున్నాడు తల్లి నేను నీ కడుపులో పుడతాను అలాగే నీ పుత్రులైన దేవతలందరికీ యథావిధిగా వారు ఉండే సుఖాలను వారి లోకాలను వారికి వచ్చేలా చేస్తాను కానీ బలిచక్రవర్తిని చంపే విషయంలో మాత్రం నాకు ఏదైతే మంచిది అనిపిస్తుందో అదే చేస్తానని మాటిస్తాడు అయితే తన పుత్రులకు యథావిధిగా రాజ్యాలు వారి లోకాలు వారి వైభవాలు వచ్చేటప్పుడు నాకు ఇంకేముంది అని తను ఒప్పుకుంటుంది మాటిచ్చిన విధంగానే శ్రీ మహావిష్ణువు అతిథి కడుపులో పుడతాడు పుట్టిన వెంటనే తను ఒక ఏడు సంవత్సరాల బాలునిలా కనిపిస్తాడు అలాగే తాటాకు గొడుగును వేసుకొని ఒక బ్రాహ్మణుని పోలినట్లుగా కనిపించి తను బలిచక్రవర్తి యాగఫలాన్ని దారపోస్తున్న ప్రదేశానికి చేరుకుంటాడు ఆ సమయంలో బలిచక్రవర్తి విశ్వజిత్ యాగాన్ని చేసిన యాగ ఫలితాన్ని బ్రాహ్మణులకు దారిపోస్తుంటాడు అదే సమయంలో వామనుడు ఒక చిన్న పిల్లవాని రూపంలో బలిచక్రవర్తికి వెళ్ళి రాజా నాకు మూడు అడుగుల స్థలం కావాలి అని కోరుకుంటాడు వెంటనే బలిచక్రవర్తి ఆహా ఈ బాబు ఎంత ముద్దుగా ఉన్నాడు నాయన నీకు మూడు అడుగులేం కర్మ ఎన్ని యోజనాల స్థలం కావాలో తీసుకో అలాగే నీకు ఇంకేం వరం కావాలన్నా కోరుకోమంటాడు లేదు నాకు మూడు అడుగుల స్థలం చాలు అని కోరుకుంటాడు ఈలోగా రాక్షసుల గురువైన శుక్రాచార్యుడు బలిచక్రవర్తిని పిలిచి రా బలిచక్రవర్తి ఈ బాబు ఎందుకో నాకు శ్రీ మహావిష్ణువేమో అన్న అనుమానంగా ఉన్నది కాబట్టి నీవు జాగ్రత్త అని చెప్తాడు అంతటి శ్రీ మహావిష్ణువే నా దగ్గరికి వచ్చి ఇలా దానం తీసుకుంటే నాకు ఇంకేం కావాలి అతనే గనక కోరుకుంటే నేను ఏ దానైనా చేస్తాను అయినా ఇచ్చిన మాట నేను తప్పనని చెప్తాడు అప్పుడు బలిచక్రవర్తి వామన్న దగ్గరికి వెళ్ళి స్వామి నేను మీకు ఇచ్చిన విధంగా మీరు మూడు అడుగుల స్థలాన్ని తీసుకోండి అని చెప్పి తన నీరు తీస్తాడు పూర్వకాలంలో రిజిస్ట్రేషన్స్ అలాంటివి ఎలా ఉండేదంటే జస్ట్ సింపుల్గా వాళ్ళ కమండలంలో నీరు తీసి తన చేత్తో అవతలి వాళ్ళ చేతిలో పడే విధంగా నీటిని దారిపోస్తే చాలు అది వాళ్ళ సొంతం అయిపోయినట్టే అయితే ఈ శుక్రాచార్యుడు ఏం చేస్తారంటే ఆ కమండలంలో నీరు బయటికి రాకుండా ఉండేటట్టు ఒక కీటకంగా మారి ఆ బెజంలో ఉండిపోతాడు అప్పుడు శ్రీ మహావిష్ణువు అది గమనించి ఒక పుల్లతో ఆ క ఆ బెజ్జంలో పొడుస్తాడు వెంటనే ఆ శుక్రాచార్యుని కన్ను అనేది పోతుందనమాట అప్పటి నుంచే మన పూర్వీకుల నుంచి ఎప్పుడు శుక్రాచార్యుని ప్రస్తావన వచ్చినా ఆయన గుడ్డివాడు ఏక కన్నువాడు అని అంటారు అయితే శుక్రాచార్యుని పోయిన తర్వాత అక్కడి నుంచి తప్పుకుంటాడు బలి చక్రవర్తి ఇచ్చిన మాట ప్రకారం తన కమండ్లలో నీరు ఆయన చేతిలో పడే విధంగా నీటిని దారిపోసి తను మాటిస్తున్నానని చెప్తాడు వెంటనే శ్రీ మహావిష్ణువు చాలా పెద్ద రూపాన్ని ధరించి భూమిపై ఒక్కాలు ఆకాశం మీద ఒక్కాలు వేసేంత పెద్దగా మారి భూమిపై ఒక్కాలు ఆకాశం మీద కాలు వేసి మొత్తం భూమిని ఆకాశాన్ని ఆపేస్తాడు ఇంకా బలిచక్రవర్తిని చూసి బలిచక్రవర్తి నేను రెండు రెండు అడుగులు వేశాను ఇంకా నాకు మూడో అడుగు కావాలి ఎక్కడ పెట్టమంటావు అని అడుగుతాడు బలిచక్రవర్తి ఏనాడు ఇచ్చిన మాటని తప్పడు కాబట్టి స్వామి మీరు నా తలపై కాలు పెట్టి ఆ మూడో అడుగుని తీసుకోండి అని చెప్తాడు వెంటనే శ్రీ మహావిష్ణువు తన యథారూపానికి వచ్చి బలిచక్రవర్తి నీ ధర్మనిష్ట చాలా గొప్పది ఎటువంటి పరిస్థితుల్లోనూ నీవు మాట తప్పకుండా నీ మాట మీదే ఉండి నా మనసు గెలుచుకున్నావు నిన్ను నీ కుటుంబంతో సహా సుతల లోకానికి పంపిస్తున్నాను నీవు నీ జన్మ అనంతరం నిన్ను వైకుంఠానికి తీసుకుపోయి మోక్షాన్ని ప్రసాదించి నాలో ఐక్యం చేసుకుంటానని చెప్పి వరమిస్తాడు ఈ కథలో మనం తెలుసుకోవలసింది ఏంటంటే మనం ధర్మాన్ని పాటిస్తూ ధర్మబద్ధంగా బతుకుతూ ఉంటే మనం దేవుణ్ణి ఏది కోరుకో అక్కర్లేదు మనకి ఏది అవసరమో అది ఆ సమయానికి ఆ దేవుడే ప్రసాదిస్తాడు కాబట్టి ఈ విధంగా శ్రీ మహావిష్ణువు బలిచక్రవర్తి యొక్క ధర్మపరాయణత్వాన్ని నిరూపించడం కోసం వామన అవతారాన్ని ఎత్తాడు నా తర్వాత ఎపిసోడ్లో శ్రీ మహావిష్ణు యొక్క తర్వాత అవతారమైన పర